చాలా ఈ వీడియోలో నేను ఒక ప్లగ్ బాక్స్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది మనం చేసేయచ్చు ఇది టూ సోకెట్ టూ స్విచ్ ప్లగ్ బాక్స్ ఫ్రెండ్స్ ఎవరైనా చేయొచ్చు ఇది మనకి ఇంట్లో వర్క్ పనికి వస్తుంది ఇప్పుడు మనకి మన ప్లగ్ బాక్స్ దూరంగా ఉంటే ఇది పెట్టుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనకి ఒక బాక్స్ ఇది ఒక ఎంప్టీ షూ బాక్స్ దీనికి నేను ఇక్కడ ఆల్రెడీ హోల్డ్ చేశాను మీరు కావాలంటే ప్లగ్ బాక్స్ది ఒక బాక్స్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ షాప్లో మీరు దాంతోనే చేయొచ్చు సో మనం ఇప్పుడు హోమ్ మేడ్ చేస్తున్నాము ఈజీగా ఉండాలి అవన్నీ తేవకుండా చేయాలి కాబట్టి మనకి ఒక బాక్స్ లాంటిది తీసుకున్నాను ఇది ఒక షూ బాక్స్ దీనికి ఆల్రెడీ హోల్డ్ చేశాను ఇదంతా చూపిస్తే వీడియోలు అంతే అయిపోతుంది సో నేను అందుకే చూపించకుండా అంతా హోల్డ్ చేసి ఇలా కట్ చేశాను అన్ని సోకెట్స్ మరియు స్విచ్చెస్ సరిపోయేటట్టు పైన వీటికి హోల్స్ చేశాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి టూ సోకెట్స్ కావాలి టూ స్విచ్చెస్ కావాలి ఫస్ట్ సోకెట్ ఇక్కడ మనం ఫిక్స్ చేద్దాం ఇక్కడ నేను సోకెట్కి మనం బోల్ట్స్ని ఫిక్స్ చేయాలి కదా ఫ్రెండ్స్ స్క్రూస్ని దానికి హోల్స్ కూడా చేశాను సోకెట్ తర్వాత స్విచ్ ఐఎస్ఐ అనేది కింద రావాలి కంపెనీ నేమ్ వచ్చేసి పైన రావాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ సోకెట్ మళ్ళీ స్విచ్ ఇప్పుడు ఇవి బాగా మనము ఇంకా స్ట్రాంగ్గా చూసారా ఫ్రెండ్స్ ఎలా పడిపోతున్నాయో అందుకు మనం ఏం చేయాలంటే స్క్రూస్ని ఫిక్స్ చేయాలి మనము స్క్రూస్ సపరేట్గా బై చేయాల్సిన అవసరం లేదు దేనికి దానికి స్క్రూస్ వస్తాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి ఫ్రెండ్స్ స్క్రూస్ టూ స్క్రూస్ స్విచ్వి టూ స్క్రూస్ దీన్ని ఇప్పుడు మనం దీనికి ఇవి స్క్రూస్ని ఫిక్స్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనికి స్క్రూ డ్రైవర్ కావాలి దీనిది నిబ్బ మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి మనకు కావాల్సింది సన్నటి ఇది సైడ్కి పెట్టుకుందాము ఇప్పుడు మనం టక్ స్క్రూస్ని ఫిక్స్ చేసేద్దాం స్క్రూస్ని ఫిక్స్ చేయడం చాలా సింపుల్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా పడిపోతుందో ఇది అప్పటి నుంచి నన్ను విసిగిస్తుంది దీని పని లాస్ట్కి చూస్తాను ఫస్ట్ వీటికి స్క్రూస్ ఫిక్స్ చేసేస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఈ సోకెట్ది స్విచ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఏ వీడియోలో అన్న వాడే మెటీరియల్స్ అన్నిటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవి దీనికి టూ వైర్స్ అలాగే మనం ఇప్పుడు వైరింగ్ చేయడానికి మనం దీనికి ఇప్పుడు వైరింగ్ చేయడానికి చిన్నవి రెండు వైర్స్ కావాలి అలాగే పెద్దవి టూ వైర్స్ కావాలి
వైరింగ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్, వైరింగ్ అయితే కష్టమేం లేదు, చాలా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు వైరింగ్ ఒకసారి ఫస్ట్ నేను మీకు చెప్తాను. మన సోకెట్ రైట్ సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సోకెట్ రైట్ సైడ్, ఈ సోకెట్ రైట్ సైడ్కి మనం ఒక వైర్ని ఫిక్స్ చేయాలి. అలాగే ఈ స్విచ్ది ఒకటి, ఈ స్విచ్ది ఒకటి, మనం ఒక వైర్ని ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ రెండు క్రాస్గా ఫిక్స్ చేయాలి, మన మెయిన్ రెండు వైర్స్ని దీనికి ఫిక్స్ చేయాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్షన్ డయాగ్రామ్ వీడియో పైన ఉంది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. వైరింగ్ వచ్చేసి చాలా సింపుల్ ఫ్రెండ్స్. తీసుకోండి, తీసుకున్నాక మన ప్లగ్కి టూ వైర్స్ వస్తాయి అన్నమాట, ఇక్కడ రెడ్ ఒకటి, బ్లాక్ ఒకటి. మీరు ఇదే అని కాదు ఏ వైర్ అయినా పెట్టచ్చు. ఇప్పుడు మనది ఒక వైర్ వచ్చేసి ఇక్కడ పెట్టండి, ఒక వైర్ వచ్చేసి ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు కనెక్షన్ కూడా అయిపోతుంది. నేను ఇది స్టార్టింగే పెడుతుండే, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీకు క్లియర్గా చెప్పాలి కాబట్టి నేను స్టార్టింగ్ పెట్టలేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన ప్లగ్ది వైర్ చేద్దాము. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎక్కడ ఏదో. ఇప్పుడు మనం ఇలానే పోయచ్చు, మన ప్లగ్ బోర్డ్లా ఉండాలి కానీ చూడడానికి బాగోవాలి కదా. సో ఇందులోకి వెళ్ళి కూడా మీరు వైర్ని తీసుకొచ్చి చేయొచ్చు. ఇక్కడ మీరు ఒక ముడి వేసేయండి ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు ఇక్కడ. సరిపోతుందో లేదో చూసుకోండి ఫస్ట్, సరిపోతుంది ఇక్కడ కరెక్ట్ ఉంది అన్నప్పుడు ముడి వేసి లాగండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ముడి బాగా పడిపోయింది, ఇప్పుడు మనం వైరింగ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వైరింగ్ అయిపోయింది, దీన్ని నేను ప్లగ్లో పెట్టి ఆన్ కూడా చేశాను. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాము. ఇక్కడ నేను ఒక బల్బ్ హోల్డర్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇది ప్లగ్తో వస్తుంది. దీనిపైన నేను ఒక చిన్న బెడ్ ల్యాంప్ లాంటిది పెట్టాను, దీనికి ఇలా పెట్టాను, స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్ గ్లో అయింది. మీకు ఇక్కడ షేకింగ్ అనిపిస్తుందేమో, అలా ఏం లేదు ఫ్రెండ్స్, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా చూద్దాం. ఇప్పుడు మన ప్లగ్ బోర్డ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఇందాకల్లా మీకు కనెక్షన్ డయాగ్రామ్ వీడియో పైన ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అది కొంచెం చిన్నగా ఉంది, మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ కనెక్షన్ డయాగ్రామ్ ఇచ్చాను. మీరు ఈ విధంగా కనెక్షన్ డయాగ్రామ్ చూసి చేయొచ్చు. మీరు ప్లగ్ బోర్డ్ ఎప్పుడు చేస్తారో అప్పుడు ఈ పిక్చర్ని చూసి చేయొచ్చు. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, లేదా మీరు వీడియో చూస్తూ అన్నా చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైతేనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు.